గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన జీవితమే, మన జీవిత పనులే మనకు ఎందుకు ఒత్తిడి రాగద్వేషాలను కలిగిస్తున్నాయంటే మన జీవిత పరిస్థితులను మనం వైయక్తికంగా తీసుకుంటున్నాం. మరీ వైయక్తికంగా, ప్రపంచంలో ఏ వస్తువు వైయక్తికం కాదు. అన్నిటినీ వైయక్తికంగా తీసుకొని అన్నిటినీ మన మీదే వేసుకోవటం వల్ల ఈ టెన్షన్ వస్తుంది. నిజానికి మనిషే ప్రపంచంలో అంతర్భాగం, విశాల సృష్టిలో అంతర్భాగం. ఇది గ్రహిస్తే నువ్వు నీ జీవితం అంతయు విశ్వరూప పరమాత్మకు చెందినది. నీ వైయక్తికంగా తన మీద వేసుకోనక్కర్లే. ఫలం గురించిన చింత ఒకటి ఉండటం కాకుండా ఇది ఇంకా రకరకాలుగా వివిధ రూపాలుగా ఉంటున్నది మనిషిలో. ఫలం మీద ఆసక్తి ఎందుకు ఇంత అతుక్కుపోతుంది అంటే, మనస్సులో ఏదో ఒక తృప్తి ఆనందం ఉంటే బయట అతుక్కుపోదు, దాని స్థానంలో ఇక్కడ ఏదో తృప్తి దొరకాలి. కానీ ఇది అన్యోన్యాశ్రయం. అక్కడ వదిలితే ఇక్కడ తృప్తి కలుగుతుంది, ఇక్కడ దొరికితే అక్కడ వదులుతుంది. అయితే దీనికి ఏం చెయ్యాలంటే, బాహ్య ఐంద్రియక సుఖాలను వదలాలంటే ఐంద్రియక సుఖం కంటే నిగూఢమైన సుఖం మనిషి పొందగలగాలి. ఒక మిఠాయిని తాను తింటే తన నాలుకకు రుచి కలుగుతుంది, దీనికి బదులు నేను దీన్ని ఇంకొకడికిచ్చి ఆ వ్యక్తి ఆనందిస్తే, చూసి నేను ఆనందిస్తే అది నా మానసిక ఆనందం. ఇందులో ఒక ప్రేమలో ఉండే ఆనందం, ఒకరితో పంచుకోవటంలో ఉండే ఆనందం. ఈ ఆనందం పై స్థాయి ఆనందం, ఇది మానసిక స్థాయిలో ఉంది. ఇంద్రియ సుఖమేమో పాశవిక ఆనందం, అది పై కింది స్థాయిలో దేహస్థాయిలో ఉంది. కింది స్థాయి సుఖం వదలాలంటే పై స్థాయి సుఖంలో ఉన్న రుచి ఏమిటో తెలియాలి. ఆ రుచి మరిగితే ఈ బయటది వదిలేస్తాడు. ఒక మనిషి ఒకటేదో బంధువు ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అనుకోకుండా స్నేహితుల ఇంటికి. వాళ్ళేమో అయ్యో మీరు అనుకోకుండా వచ్చారు, చాలా రోజులకు చాలా సంతోషం అని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఇదిగో మా అబ్బాయి జన్మదినం అండి, మీరు మంచిగా వచ్చారు, ఇంకా ఈరోజు తినాలి అంటాడు. అయ్యో నేను ఇప్పుడే భోంచేసి వచ్చానండి అంటే, అయ్యయ్యో మీరు అలా అనకండి తినండి అంటారు. వాళ్ళు పాపం చాలా మంచివాళ్ళు, ఎంతో మంచివాళ్ళు, మీరంటే ఎంతో ప్రేమ. ఇక వాళ్ళని కాదనలేడు, అయినా తింటాడు. అయితే అప్పుడు ఎట్లా ఉంటుంది అక్కడ? ఆయన నాలుకకు రుచిగా ఉందని ఆస్వాదిస్తున్నాడా, లేక వాళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమను ఆస్వాదిస్తున్నాడా? అయితే ఆ ప్రేమ స్థూల వస్తువు కాదు, స్థూలానికంటే అతీతమైన దాన్ని వాళ్ళ భావనను స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ భావనను స్వీకరిస్తాడో ఆ మనస్సుకు ఒక ప్రసన్నత, ఒక ఆనందం కలుగుతుంది. ఇది మనిషికి కావాలి. ఇదే దీనివల్ల బాహ్య భోగబుద్ధిని, ఐంద్రియక బుద్ధిని మనిషి వదిలిపెడతాడు. అప్పుడే కర్మఫలాసక్తి వదులుతుంది. జీవితానికి లక్ష్యం బయటి ఇంద్రియ సంయోగంతో మమకారంతో వచ్చే సుఖాలే సుఖాలు అనుకుంటే ఈ సుఖాల వల్ల దుఃఖం ఏమిటో తెలిసి వచ్చింది. ఇంతసేపు మనం ఇంతకుముందు ఆ భాగాల్లో ఇది విశ్లేషణ చేశాం. భౌతిక విషయేంద్రియ సంయోగాలతో ఉండే సుఖం క్షణికము, సుఖంతో పాటు దుఃఖం పాలెక్కువ అని. అయితే ఎంతెంత బాహ్యంకవుతాడో అంతంత బహిర్ముఖమవుతాడు. కనుక ఎంతెంత ఆంతరికమైన ఆనందాన్ని అనుభవిస్తాడో అంతంత ఆనందం ఎక్కువ పాలవుతుంది, శుద్ధముంటుంది, స్థిరంగా ఉంటుంది. ప్రేమతో వచ్చే ఆనందం స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే మనిషికి ఆ ఆనందమును తర్వాత కూడా ఎన్ని రోజులన్నా ఆనందించవచ్చు. అదే భౌతిక సుఖం ఎన్నాళ్ళు అనుభవిస్తావు? ఒక వ్యక్తి మిఠాయి తింటే ఆ ఆనందము, ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది? తీపి ఇక్కడి నుంచి నాలుగు నుంచి ఈ గొంతు దాటే వరకు. అంతేగాని తర్వాత కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడో నా చిన్నప్పుడు మిఠాయి తిన్నాను అని ఇప్పుడు సంబరపడతావా? అదిలో ఏమన్నా ఉంటుందా? అదే ఒక వ్యక్తి సంపాదించాడు తన సంపాదన, ఉద్యోగంలో చాలా డబ్బు సంపాదించి తానే ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి భోజనం చేశాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు, సెల్ ఫోన్లు టీవీలు అన్నీ తానే చూసుకున్నాడు, తనకే అంత ఖర్చు పెట్టుకున్నాడు, అట్లాగే వృద్ధుడైపోయాడు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా చూసి ఆహా మీరు ఎంతటి గొప్పవాళ్ళండి, మీదంతా మీరే ఖర్చు పెట్టుకున్నారు, ఆహా మీరంతా మీరే మంచి ఆహారం తిన్నారు, మంచి బట్టలు మీరే కట్టుకున్నారు అని ఎవరన్నా పొగుడతారా? పొగిడితే మాత్రం ఆయనకేమన్నది సంబరమా? అదే తన వస్తువులను తన కోసం మాత్రం అనుభవిస్తే ఆ అనుభవం అప్పటికే ముగిసిపోతుంది. అదే ఇంకొకరికి ఇచ్చినప్పుడు అంటే ఏమవుతుంది? ఈ సుఖాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు, అంటే అర్థం నేననేది దేహానికి మాత్రమే పరిమితం కాదు, ఇతరుల దేహంలోనూ తానున్నాను అని తెలుస్తుంది. ఈ వస్తువు మిఠాయి నేను తినకుండా ఇతరులకిచ్చి వాళ్ళు తింటుంటే ఆనందిస్తున్నానంటే
నా హృదయము ఈ దేహానికే పరిమితం కాకుండా ఈ దేహం కంటే విశాలమై వాళ్ళ దేహమును కూడా కలుపుకుంటుంది, అందుకే వాళ్ళు తింటే అందులో నాకు ఆనందం. ఇట్లా ఇంత విశాలమైతేనే అందులో కొంత ఒక విశాల ఆనందం కలుగుతుంది. ఈ ఆనందము పై పై స్థాయి ఆనందం ఎంతంత రుచి కలుగుతుందో అంతంత కింది స్థాయి భౌతిక స్థాయి ఆనందాలు మనిషి వదులుతాడు. అందుకని మనిషికి జీవితంలోని వస్తువులు వ్యక్తులను జడంగా చూస్తే అవి జడాలైపోతాయి. వస్తువులు ఏవి జడాలు కావు, వస్తువులు నిజంగా భగవంతుడు ఏర్పరిచినవే. ఈ నామరూపాలన్నీ ఈశ్వరుడు ఏర్పరిచాడే కానీ మనం ఏది ఏర్పరచలేదు. అయితే వస్తువులను మనం చులకనగా చూస్తాం, జడ వస్తువులను జడంగా చూస్తాం గనకనే మన బుద్ధి జడమవుతుంది. ఒక వ్యక్తి ఎవరో ఒక సాధు దగ్గరికి దర్శనానికి వెళ్ళాడట. ఆయనతో ఏదో మాట్లాడదామని వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ చెప్పులను ఇలా విసిరేశాడు, తలుపుని ఇలా తోసేశాడు. లోపలికి పోయి అన్నాడు, చూసేసరికి ఆయన ఎవరో కూర్చున్నాడు అక్కడ. ఏమండి మీతో మాట్లాడాలి అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఈ ముఖం చూస్తే ఇట్లా ఊపిరి వేడిగా వేగంగా నడుస్తున్నది, ఆ ముఖంలో చూస్తే ఆవేశం కోపం కనిపిస్తుంది, ఆ చెప్పులు నీకేం చేశాయి, ఈ తలుపు నీకేం చేసింది, ఇట్లా తోసేశావు, పో ఆ చెప్పులను మళ్ళీ ఆదరంగా చూడు, ఈ తలుపును మళ్ళీ ప్రేమతో చూడు. అంటే మనము వాడుకుంటున్న వస్తువులను చులకనగా చూస్తున్నాం. అంటే ఈ వస్తువు నా అధీనంలో ఉండాలి, ఏ వస్తువును కానీ వ్యక్తిని కానీ భోగంగా చూస్తావో ఆ వస్తువు నా అధీనంలో ఉండాలి, నా సుఖం కోసం ఉండాలి అంటావు. ఆ వస్తువు మీద నీకు ప్రేమ కృతజ్ఞత ఏమీ లేదు. అయితే చెప్పులు జడవే, జడ వస్తువులే, అవి జడం కావచ్చు, కానీ నేను మాత్రం హృదయం ఉన్న మనిషిని. జడ వస్తువులు జడరీతిగా నాకు అనుకూలిస్తే, నాకు ఉపకారం చేస్తే, హృదయమున్న వ్యక్తి హృదయమున్నవాడిగా కృతజ్ఞత చూపించాలిగా. మరి నేను జడంతో సమానమా? అందుకోసం ఒక వస్తువును వాడుకుంటే ఆ వస్తువు పట్ల ఒక కృతజ్ఞత ఉండాలి. అందుకే వస్త్రం వాడుకుంటే చూడు, వస్త్రం నన్ను రక్షించింది, ఎండ వాన చలి నుంచి నన్ను రక్షించింది, అందుకోసం దీని పట్ల ఒక కృతజ్ఞత ఒక ప్రేమ ఉండని. కుర్చీ మీద కూర్చుంటే అది నన్ను రక్షించింది చూడండి. ఒక వ్యక్తే నిజంగా వంగితే ఆయన వీపు మీద కూర్చున్నామనుకో, నీకు ఎలా కలుగుతుంది, నీకు ఎలా అనిపిస్తుంది, అయ్యో పాపం ఎంత కష్టపడి నా కోసం ఇంత నా సుఖం కోసం ఎంత కష్టపడుతున్నాడే అనేది అందులో గుర్తిస్తాం. అట్లాగే ఈ కుర్చీ మీద కూర్చుంటే తనకు ఒక వ్యక్తే ఇక్కడ కూర్చుని నాకు ఈ సుఖాన్ని ఇస్తున్నాడు అనే భావన ఉంటే ఎంత కృతజ్ఞత, ఎంత వినయం. కొందరు ఇతరుల ఉపకారం తీసుకోవటానికి సంకోచిస్తారు, ఎందుకంటే అబ్బా ఇతరుల ఉపకారం తీసుకుంటే ఆ కృతజ్ఞత భారమండి మనస్సులో భరించలేను, వద్దు ఇవ్వకండి నాకు అంటారు. ఎందుకంటే ఇతరుల సహాయం తీసుకుంటే కృతజ్ఞత భారమైతే పోనీ కృతజ్ఞత చెప్పు, కృతజ్ఞతగా ఉండు, అబ్బో వాడికి అహంకారం అడ్డొస్తుంది, తీసుకోవడం ఎందుకు, కృతజ్ఞత ఎందుకు, వద్దే వద్దు అంటే అది ఒక అభిమానం, అది ఒక అహంకారం. అయితే ఒకచోట ఒక వ్యక్తి ఉదారంగా దానం చేస్తుంటే అయ్యయ్యో ప్లీజ్ ఇవ్వకండి ఇవ్వకండి వద్దండి వద్దండి అంటారు. ఎందుకయ్యా అంటే ఆయన సంతోషంగా ఇస్తున్నాడు, ఇవ్వటంలో ఆయన ఒక ఆనందం కలుగుతుంది. మనిషి తన కోసం తాను అనుభవించే కంటే ఇంకొకళ్ళకి ఇవ్వటంలోనూ ఒక ఆనందం ఉన్నది. ఆ ఇస్తుంటే ఆనందం నువ్వు తీసుకొని ఆనందాన్ని నువ్వు పంచుకో, ఆయన ఆనందానికి నువ్వు అవకాశం ఇచ్చి నువ్వు ఆయన ఆనందంలో కరిగిపోయి నువ్వు స్వీకరించడానికి కావలసిన వినయం కావాలి. ఈ వినయం లేదు, అయ్యో ఆయన ఇచ్చింది నేను తీసుకుంటానని నీకు అభిమానం అడ్డొస్తుంది. ఎందుకు అభిమానం? ఆయన ఉదారంగా ఇస్తే నువ్వు ఉదారంగా తీసుకో, అంటే వినయంగా తీసుకో. ఆయన ఇవ్వాలి అని ఉదారంగా ఇస్తే నువ్వు వినయంగా తీసుకో. ఇద్దరూ కలిసి ఆ ఆనందంలో, ఆ కృతజ్ఞత ఉదారతలో, వినయంలో కరిగిపోని. ఎందుకట్లా? ఇది అందుకే మనం సహాయం తీసుకుంటే సహాయం తీసుకో, సహాయం చెయ్యు, రెండిటిలోనూ ఉదారత కావాలి. అవసరం వస్తే సహాయం చెయ్యు, అవసరం వస్తే సహాయం తీసుకో. తీసుకోవడానికి ఉదారత కావాలి, విశాల హృదయం కావాలి. అయ్యో ఇంకొకరు తీసుకున్నాని ఇంకొకరిది నువ్వేం బలవంతంగా ఏం లాక్కోలే, ఆయనకు సంతోషంగా ఇవ్వాలనిపించినట్టు అనిపించినప్పుడు నువ్వు సంతోషంగా వినయంగా తీసుకో, ఆయన ప్రేమను హృదయపూర్వకంగా ఆస్వాదించు. ఇట్లా మనిషిలో ఒక ఉదారత రావాలి. అందుకే జడ వస్తువులు మనం వాడుతున్న ఒక గ్లాసు కానీ, కుర్చీ కానీ, తలుపు కానీ, వస్త్రం కానీ, ప్లేటు కానీ, అన్నం తినే పళ్ళెం కానీ, ఒక్కొక్కదాన్ని వాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా అక్కడే ఉండని మనస్సు, ఇది జడ వస్తువు కాదు, ఒక ప్రాణమున్న వస్తువు నాకు ఈ రకంగా ఉపయోగపడుతుంది అని హృదయపూర్వకంగా ఉండని. గోడ ఇక్కడ ప్రాణం ఉన్నది, ఇక్కడ నిలిచి ఉండి నన్ను రక్షిస్తున్నది. ఇలా చూస్తే ఒక్క వారం 10 రోజులు చూడు, ఈ వస్తువులన్నింటికి ప్రాణం వచ్చేసినట్టుంటుంది. అబ్బా చూడండి ఈ గోడ నన్ను ఎంత ప్రేమగా తన గదిలో ఉంచుకొని నన్ను ప్రేమగా, ఒక అమ్మ ఒళ్ళో కూర్చున్నది పాపను ఎట్లా అమ్మ చూస్తుందో ఈ గోడలు నన్ను ఒక ప్రేమగా అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టినట్టుగా చూస్తుంది. అలా చూడండి, ఇవి జడాలు కావు, ఇవి ప్రాణం ఉన్నవి. కనుక ఇది కావాలి. మనం మనిషితో మొదటిసారి పరిచయం అయితే ఎంత కొత్తగా చూస్తామో ఆ కొత్తదనం అలాగే రక్షించుకోవాలి.
ఒకసారి మనిషిని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఊరికి దూరం ఊరికి వెళ్ళిపోతాడు అమెరికాకు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు, పనులన్నీ పక్కకు పెట్టి అక్కడే కూర్చుంటాం. ఆ వ్యక్తి యొక్క సన్నిధిని ఉనికిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో తెలియదు. మనిషి మనస్ఫూర్తిగా ఒక వ్యక్తి ఉనికిని ఆస్వాదిస్తే భౌతికంగా వ్యక్తి దూరమైనా మనకు దూరం అనిపించదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నప్పుడేమో చులకం చేస్తారు, నిండు మనస్సుతో అనుభవిస్తే వ్యక్తి భౌతికంగా శరీరంతో దూరమైనా నీకు ఇక్కడే నీ దగ్గరే ఉన్నట్టుంటుంది. దీనికి ఉదాహరణ చిన్న పాప చూడండి. చిన్న పాప ఎదుగుతూ ఉంటే ఒళ్ళో కూర్చోబెడితే అమ్మ దగ్గర ఉన్నది అనుకుంటుంది, తీసి ఇక్కడ కింద కూర్చోబెడితే చాలు కెవ్వమని నడుస్తుంది, అమ్మ వదిలేస్తుంది అనుకుంటుంది. అసలు అమ్మ వదిలేస్తుంది అనుకుంటుంది, మళ్ళీ ఒళ్ళో కూర్చోబెడితే అమ్మయ్యా నేను అమ్మ దగ్గరకు వచ్చాను అనుకుంటుంది. ఇంకా కొంచెం పెద్దదవుతున్న కొద్దీ తానే ఒళ్ళొంచి కిందికి దిగి ఆడుతూ ఉంటుంది. అమ్మ కనిపిస్తున్న దూరం ఉన్నంతసేపు చాలు, ఇక్కడిక్కడే ఆడుతుంటుంది అమ్మ చుట్టూ, అమ్మ దగ్గర ఉన్నానులే అని దానికి ఒక భద్రతా భావన. ఇంకా అంత దూరం దాకా వెళుతుంటుంది. అమ్మ కొంచెం వేరే గదికి పోయిందంటే కివ్వమని నడుస్తూ అమ్మ వదిలేసింది అని. ఇంకా కొంచెం పెద్దదయ్యాక అమ్మ పక్క గదిలో పోయినా ఇక్కడే ఉంటుంది, అమ్మ ఇక్కడే ఉన్నది కదా అన్న దానికి ధైర్యం. ఇంకా పెద్దవాడయ్యాక అమ్మ ఆ బాబు పెద్దవాడయ్యాక అమ్మ ఇట్లా పక్కింటి వాడికి వెళ్ళినా వాడు ఇక్కడే ఆడుకుంటూ ఉంటాడు. ఏమిటి మీ అమ్మ ఎక్కడా అంటే ఇగో పక్కింటికి పోయిందంటాడు. మరి వాడికి భయం లేదంటే ఇక్కడే ఉందిగా వస్తుంది అనుకుంటాడు. ఇంకా పెద్దవాడైతే అమ్మ ఎటో మార్కెట్కో ఎక్కడికో పోయింది, అమ్మ ఎక్కడికి పోయింది అంటే మార్కెట్కు, మరి నీకు అమ్మ లేదని భయం లేదా అంటే వస్తుందిగా మళ్ళీ అంటాడు. అంటే వాడు ఎదుగుతున్న కొద్దీ అమ్మ యొక్క భౌతిక దూరం మానసిక దూరం అనిపించటం లే వాడికి, భావనలో సన్నిహితంగా ఫీల్ అవుతున్నాడు. భావనలో ఎంతెంత సన్నిహితంగా భావిస్తాడో అంతంత భౌతిక దూరాలు అడ్డురావు. ఎక్కడో అమెరికా లాంటి దూరంలో ఉన్నా మీకు దగ్గరే ఉన్నట్టుంటుంది, మీ హృదయంలోనే ఉన్నట్టుంటుంది. మనస్ఫూర్తిగా మనిషి సన్నిధిని పూర్తి మనస్సుతో ఆస్వాదించండి, మీకు దూరం కాదు. మన జీవితాలే మనం పొడిపొడిగా ఎందుకో పనికిరానట్టుగా పరుగులు పరుగులతో జీవిస్తున్నాం. మరి హృదయంతో జీవించకపోతే మరి దేనితో జీవిస్తాం? కనుక ఇట్లు మనస్ఫూర్తిగా చేయండి. ఏం చేసినా చిత్తశుద్ధితో మనసారా చేస్తేనే దాంట్లో మీకు పూర్ణ ఆస్వాదన కలుగుతుంది. తప్పులున్నా సరిదిద్దుకుంటాం. ఒకచోట ఏమైందంటే, స్వామీజీ మీరు మాకు చెప్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు ఏమైపోతారో మాకు భయం, పిల్లలకు చెప్పండి అన్నారు. నేను అన్నాను, పిల్లలకు థియరిటికల్గా ప్రవచన రూపకంగా చెప్పే కంటే ఆయా సందర్భాల్లో చెప్పటమే, ఆ ఘటనలు ఆ సందర్భాలు చెప్తున్నప్పుడు పనుల ద్వారా ఇట్లా ఇట్లా అని చెప్తేనే బాగుంటుందండి, ప్రవచనాలుగా పిల్లలకు చెప్పరాదు, నేను ఎప్పుడు చెప్పిన అనుభవం లేదు. ఎలా అంటే అయినా చెప్పండి స్వామీజీ అని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక నేనేం చెయ్యాలో ఊహించుకొని ప్రయత్నిస్తున్నాను. చెప్పి మేమున్నారు, మొదలేదో మొదటి రెండు ప్రశ్నలు వేశాను, మీరు బడికి ఎందుకు పోతారు, ఏం నేర్చుకుంటారు అంత అయ్యాక ఒక ప్రశ్న వాళ్ళ చేత చెప్పించాలి అని ఒక ప్రశ్న వేశాను. మీకు ఇష్టం లేని పని చేస్తే ఏమవుతుంది అన్నాను. ఇష్టం లేని పని ఏం చేస్తే చెప్తే ఏం చేస్తారు అన్నాను. వాళ్ళు ఏమన్నారు, అమ్మా నాన్న కానీ మీ అమ్మా నాన్న కానీ బడిపంతులు కానీ మీకు ఇష్టం లేని పని చెయ్యు అంటే ఏం చేస్తారు అంటే మేము చెయ్యమనేసారు. నేరుగా చెప్పేశానంటే మేము చెయ్యం. మళ్ళీగా వాళ్ళలో ఏది చెప్పించాలి, వాళ్ళ మనస్సులో ఏ భావం ఉందో తెలుసుకుందామంటే నా ప్రశ్న పనిచేయలే, నేను ప్రశ్ననే మార్చుకోవాల్సి వచ్చింది. మార్చుకునేమన్నాను, ఒకవేళ ఇష్టం లేని పని చేస్తే ఏమవుతుంది అని నేను ఇలా మార్చాను, నేనే మార్చుకున్న ప్రశ్న. వాళ్ళు ఏమన్నారు, ఆలోచించప్పండి అని. చేస్తే ఏమవుతుంది అసలు మేము చెయ్యమనే అన్నారు అంతే. పోనీ ఆలోచించి చెప్పండి, తొందరపాటు చెప్పండి, ఆలోచించి చెప్పండి అన్న. అటు చూసి ఇటు చూసి ఆలోచించి పని చెడిపోతుంది అన్నారు. అది బాగుంది, ఇంకా ఏమవుతుంది చెప్పండి అన్న. ఇంకా ఏమవుతుంది ఏం కాదన్నారు. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి చెప్పాను, మీ పిల్లలు బాగున్నారు, మీరేం చింత చేయనక్కర్లే, ఆ సమస్య అంత పెద్దలకు మనకే ఉన్నది, వాళ్ళకేం లేదు అన్నాను. ఏమిటా సమస్య అంటే, వాళ్ళు ఇష్టం లేని పని చెయ్యరు, చేసిన పనిలో ఇష్టం వచ్చేస్తుంది. మనమే పని ఒక దిక్కు, మనస్సు ఇంకొక దిక్కు, రెండిటిని చీల్చి మనం బతుకుతాం. పని చేయాల్సి వస్తే చిన్నపిల్లలు ఇష్టం ఉంటే చేస్తారు, చెయ్యకపోతే ఆయన చెయ్యు అని బెదిరిస్తే మొదలెట్లా ముఖం ఇట్లా ఉబ్బిస్తారు, తర్వాతనేమో రా కూచో అని బెదిరిస్తే కళ్ళు ఈడ్చుకుంటూ వస్తాడు. కూర్చొని మొదలు పెడితే చాలు, మనస్సు ప్రసన్నమైపోయి మనస్ఫూర్తిగా చేసేస్తారు. అట్లా మనమేమో ఉద్యోగం ఎక్కడో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, బాస్ ఏదో ఇవి ఇది చెయ్యాలి అంటాడు, అబ్బా ఇతనికేమో ఇష్టం లేదు, లోపల బాసును తిట్టుకుంటాడు, వీడు ఎప్పుడు ఏమైపోతాడా, వీడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడా, ఏదేదో అనుకుంటాడు. కానీ బయటకంటే నా ఉద్యోగం పోతుంది, అందుకోసం చచ్చినట్టు లోపల తిట్టుకుంటూ చేస్తాడు. అంటే ఏంటిది, చేతులతో పని చేయటం తప్పదు, ఎట్లాగూ చేస్తున్నావు, నీ మనస్సు దాన్ని వ్యతిరేకించటం దేనికి? ఇది చూడండి, కర్మయోగంలో ఇది పెద్ద తప్పు మనం చేస్తున్నాం. అంటే ఏమిటి, చేతులు కాళ్ళు ఎక్కడున్నాయో నీ మనస్సు దాని వెనకే ఉండని,
చేతులతో ఏ పని చేస్తున్నావో నీ మనస్సు దాని వెనకే దాని వెద్దని. మనస్సు అంటే ఉత్సాహం, ఆనందం, మనస్ఫూర్తిగా అని అర్థం. అట్లాగే ఉండని, చేతితో ఒక దిక్కు మనస్సు, సగం మనస్సు ఉంటుందేనో ఇంకా పావు పావు ఉంటుందేనో, మూడు పాళ్ళు దానికి వ్యతిరేకం చేసి ఎక్కడో వెళ్ళిపోతుంది. ఎలాగో పని ముగిస్తే చాలు అంటాం. చూడండి, పని ఎలాగో బలవంతంగా ముగిస్తే పని ముగిసిపోతుంది, కానీ చేస్తున్నంతసేపు నీ మనస్సు దాన్ని వ్యతిరేకించిందే, రెండిటికి చీలిపోయిందే. ఒక పాలు పనిలో ఉన్నది, మూడు పాళ్ళు వ్యతిరేకిస్తుంది, లేక సగం పాలు పనిలో ఉంది, సగం పాలు వ్యతిరేకిస్తుంది. మనస్సు చీలి రెండు ముక్కలైంది. ఈ చీలిక అనేది సంస్కారంగా ఉండిపోతుంది, పని అయిపోతుంది. నీ సంస్కారం మాత్రం అట్లాగే జన్మ జన్మలకు ఉంటుంది. అందుకని దాన్ని అలా చెయ్యొద్దు. శాస్త్రం చెప్పింది మొదలే పని ఒప్పుకోకు. ఒప్పుకుంటే ఇది నా పని, నా జీవితంలో భగవంతుడే నాకు ఇచ్చిన పూజ, ఇది భగవంతుడికి పూజ అనుకుని మనసారా చేయి. ఎందుకంటే నీ జీవితపు పని నీ నువ్వే చీదరించుకుంటే, నువ్వే చులకం చేసుకుంటే, నీ జీవితపు ఘటనలన్నీ కలిసే కదా. నీ జీవితం అంటే నీకేమనిపిస్తుంది చెప్పు. నీ గడిచిన జీవితం అంటే నీకేం జ్ఞాపకం వస్తుంది? గడిచిన ఘటనలే, సంఘటనలు, అనుభవాలే. నీ సంఘటనలు, నీ అనుభవాలన్నీ సగం సగం మనస్సుతో జీవిస్తే నీ జీవితం అంతా సగం సగంగానే తోస్తుంది నీకు. నీ జీవితమే నీకు సగంగా ఉంటే, నీ సగం జీవితం నువ్వే నిరాకరించుకొని ధిక్కరించుకొని పక్కన పెట్టుకుంటే, నీకు నువ్వే సగం అవుతున్నావు, సగం బతుకుతున్నావు, సగం పక్కన పెడుతున్నావు, నీకు ఏం తృప్తి ఉంటుంది? అందుకే నీ జీవితాన్ని సగం మనస్సుతో చెయ్యకు. నువ్వు నీ జీవితంలో జరిగిన ఘటనలు నీవి, మన జీవితం పవిత్రం. నీ జీవితాన్ని మనస్ఫూర్తిగా జీవిస్తే నీ జీవితం ఒక్కటవుతుంది, చీలదు, నీ మనస్సు చీలదు. ఒక్కటైన మనస్సులో ప్రసన్నత ఉంటుంది, అందులో భగవంతుడి అభివ్యక్తి ఉంటుంది. అందుకే నీ జీవిత ఘటనలన్నీ పవిత్రమైనవి. నీ జీవిత ఘటనలను నువ్వు చీదరించుకుంటే జీవిత ఘటనలు, అనుభవాలు నువ్వు. నీ అనుభవాలను నువ్వు చీదరించుకుంటే, అసహించుకుంటే నిన్ను నువ్వే అసహించుకున్నట్టు అవుతుంది. నీ ఆత్మ నీకు చులకనైపోతుంది. నీ ఆత్మ దర్శనం కాదు, నీ ఆత్మనే నీకు పరాయి అయిపోతుంది. నీ ఆత్మ నీకు పరాయి కాకూడదంటే నీ జీవితంలో జరిగిన సంఘటనలు మనస్ఫూర్తిగా చెయ్యి. మొదట్లో మనకు అలవాట్లేదు, ఇట్లా చిలిచీలే బతికాం. ఏ పని చేస్తున్నా సగం సగం మనస్తో అక్కడేదో ఆలోచిస్తూ, ఆ టెన్షన్ పెట్టుకుంటూ, అటు పెట్టుకుంటూ ఇట్లాగే చేశాం దశాబ్దాలు, లేక ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా చేశాం. ఇప్పుడు అది అలవాటైపోయింది అనుకోకుండానే వస్తుంది. భోజనంకు కూర్చున్నాడంటే చేయి తింటూ ఉంటుంది, మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. గబా గబాలు వడ్డిస్తుంటే ఇంకెటో చూస్తుంటుంది, ఇంకేదో ఉంటుంది, గబాగబా వెళ్ళిపోతుంది, ఎటెటో చేస్తుంటుంది. అంటే ఏ పనైనా ఎట్ ఎ టైం ఒక్క పని. ఏ పని చేస్తుంటే మనసు అక్కడ ఉండదు, అది చేసి నెక్స్ట్ పని, దాని తర్వాత నెక్స్ట్. పూసలో మణి లోపల ఒక్కొక్క పూస పూస. మనస్సుకు చంచలత ఎక్కువ అండి, ఆలోచనలు ఎక్కువ వస్తాయండి అంటారు. ఎందుకు వస్తాయి? అందరికున్నది ఒక్క ఆలోచన. ఒకేసారి 10 ఆలోచనలు వస్తాయా? అందరికున్నది ఒకటే మనస్సు. మీకేమైనా 10 మనస్సులు ఉన్నాయా? మరి 10 ఆలోచనలు ఎట్లా వస్తాయి? అంటే ఏమీ లేదు, మనస్సు ఒక విషయాన్ని ఒకటి, ఒకటి తర్వాత ఇంకొకటి. మణిలో ఎట్లా పూసలు, మణి అంటే పూసలు ఏ విధంగా మాలలో ఉంటాయో, అట్లా జీవితపు ఘటనలు నిద్రల్లే మేలుకున్న క్షణం నుంచి పడుకునే క్షణం వరకు ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క అనుభూతి అనేవి పూసల్లాంటివి. ఒక్కొక్క పూస, ఇది కాగానే మరొకటి, ఇది కాగానే మరొకటి, ఒక్కొక్క దాని మీద వెళ్ళు. మనము ఒక బస్సులో కానీ రైల్లో కానీ పోతుంటే అక్కడ పక్కకు అడవి ఉంటుంది. అడవిలో చెట్లు చూస్తూ ఉంటాం అక్కడ కిటికీలో కూర్చొని. ఒక్కొక్కసారి ఒక చెట్టు ఒకటి వస్తుంది వెళ్ళిపోతుంది, ఇంకో చెట్టు వస్తుంది పోతుంది, ఇంకో చెట్టు వస్తుంది పోతుంది. అక్కడ ఎక్కడో ఒకసారి ఒకటేదో కొంచెం అందంగా కనిపించింది, అయ్యో ఇది బాగుందే అంటాం, మరుక్షణం అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇంకో చెట్టు చూస్తున్నావు, సగం మనసు దాని వెనక వెళ్ళిపోయింది, దాంతోనే ఉండిపోయింది. నువ్వు ఇప్పుడు దీన్ని చూస్తున్నావా దాన్య? సగమటైంది, సగమటైంది, చీలిపోయిన మనస్సు. ఇగో ఇదే అన్ని రకాల ఆసక్తికి, అన్నిటికీ ఈ రకమైన చీలిన మనస్సే కారణం. మనస్సు ఎంతెంత ఏకాగ్రం, ఏకాగ్రం అంటే కేంద్రీకరణ అని కాదు, నీ హృదయము త్రికరణల ఏకాగ్రత. ఇది అన్నిటికంటే గొప్ప తపస్సు, ఇదే గొప్ప ఆధ్యాత్మిక సాధన. మనసశ్చైంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమంతపః అన్నాడు. మనసశ్చైంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమంతపః అని మహాభారతంలో, అంటే తైత్తరీయ ఉపనిషత్తులో తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ అనే మంత్రం మీద శంకరాచార్యుల వారు దీన్ని ఉదాహరించి తపస్సు అంటే ఇది అని చెప్తారు. బాహ్య తపస్సుల కంటే ఈ ఆంతరిక తపస్సు గొప్పది. జీవితంలో అన్ని పనులలో, అన్ని సంఘటనలో ఉంటున్నది ఇది గొప్ప తపస్సు. ఈ తపస్సు వల్ల మనస్సు శుద్ధమవుతుంది. అయితే అక్కడ ఆ చెట్టు చూస్తూ ఉంటే బస్సులో కూర్చొని, ఆ చెట్టు అటు వెళ్ళిపోయింది, చూస్తున్నది చూడు, వెళ్ళిపోగానే వదిలేయి, మళ్ళీ మరుక్షణంలో దీనికేరా, వెళ్ళిపోగానే వదిలేయి. అంటే నువ్వు వర్తమానం వాస్తవం, గడిచింది కల్పన, అయిపోయింది అది, స్మరణకి వెళ్ళిపోయింది. మనసు అక్కడ పెట్టుకుంటే స్మరణనా నీ అనుభవానికి రాదు, వర్తమానమా పోగొట్టుకుంటున్నావు, అది రాదు ఇది పోతుంది, రెండూ లేవు. అందుకని వర్తమానంలో అది అయిపోయింది, ఇక మళ్ళీ దీన్ని చూడు, దీంట్లోనే నిండుగా మనస్సుండని
మనస్సు ఆస్వాదిస్తుంటుంది, ఆనందంగా ఉంటుంది. అట్లా ఏ పని చేస్తున్నా, చిన్న పని, నువ్వు స్నానం చేస్తున్నా, అన్నం తింటున్నా, ఒక్కొక్కటి మనస్సు ఇక్కడే పెట్టి నిండుగా ప్రసన్న భావంతో చెయ్యి. ఇది ఒక గొప్ప సాధన, ఇది భగవంతుడికి పూజ. నీ జీవితంలో ఏ పని నువ్వు చేస్తున్నా, నువ్వు ఎత్తుకున్నా, తీసుకోవట ఆచరించడానికి స్వీకరించిన పని, ఇది నీకు భగవంతుడిచ్చిన ఒక విశేష అవకాశం. ఆయన్ని పూజించటానికి, ఆరాధించటానికి ఇచ్చిన అవకాశం. మనస్ఫూర్తిగా చేద్దాం. మన పనులనే మనం చులకం చేస్తే అది చూడండి, మనల్ని మనం చీల్చుకొని మనకు మనం పరాయి అయి మనల్ని మనం సగం హత్య చేసుకున్నట్టు అవుతుంది. అందుకే మనస్సులా ఎందుకు పనికి రాకుండా, ఎక్కడుంది దుఃఖం, ఎక్కడి నుంచి వస్తుందంటాడు. మన మనస్సే మనకు సహాయకారి కాకుండా మనకు శత్రువు అయిపోతుంది. మన మనస్సే మనకు శత్రువు. ఇది మనసారా చేస్తున్నప్పుడు మనస్సు శుద్ధమవుతుంది. ఇది కర్మయోగంలో కర్మను ఆచరించేటప్పుడు ఉండాల్సినటువంటి భావన. అయితే జడ వస్తువులను చూస్తుంటే వస్తువులు జడ కాదు, వాటికి ప్రాణం ఉన్నదని చూసుకో. లోకలు ఇంత జనాభా ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాల్లో, హైదరాబాదు లాంటి నగరంలో చూడండి ఎంతెంత జనాభా. ఇంత జనాభా ఉన్నటువంటి ఈ నగరంలో జీవిస్తున్నా నేను ఒంటరి అంటాడు, నేను ఎవరి కోసం బతకాలి అంటాడు. ఎందుకు ఒంటరి? వస్తువులని జడం జడంగా చూస్తూ ఉంటే నీకు ప్రాణం ఉన్నట్లు ఎక్కడ అనిపిస్తుంది? అందరూ పరాయి వాళ్ళు అనిపిస్తారు. ఎవరి కోసం లేదు, నేను ఎవరి కోసం, ప్రతివాడు తమ తమ కోసం బతుకుతూ ఉంటే నీ హృదయానికి దగ్గర ఎవరూ అనిపించటం లే. అందరూ దూరం దూరం అయిపోతున్నట్లు, తమ కోసం తాము బతుకుతున్నట్లు అనిపిస్తుంది. కానీ నీకు దగ్గర వస్తువులు చూడు. మీ ఇల్లు, గోడ, తలుపు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ప్రాణంతో ఉన్నట్టు అనిపిస్తాయి. అందుకే పల్లెటూరు వాళ్ళు చంద్రుడిని చూశారు, నమస్కారం చేశారు, సూర్యుడిని చూశారు, భూమిని నమస్కారం చేశారు. అబ్బా, ఇవన్నీ మన జీవితంలో భాగం. మన తోటి కుటుంబ సభ్యులు, మన అమ్మ నాన్న, అన్న తమ్ముడు ఎట్లా ఉన్నారో వీళ్ళు తోడుగా మనతో పాటు ఉంటున్నారు. అట్లా అందుకే చంద్రుడిని చూస్తుంటే అదిగో మామా అన్నారు చూడు, మనకు ఒక చనువు భావన. అట్లా ఈ ప్రకృతి ఎంత మన తోడుగా ఉంది. మీ అన్నము, మీ కుర్చీలు, మీ వస్తువులు, మీ ఇంటి వస్తువులు, వీటితో ఒక ప్రాణమున్నదానిలా భావించు చూడు. నువ్వు ఎప్పుడు ఒక అమ్మ ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ భావన ఎప్పుడైతే తరుగుతుందో మనస్సు పొడిపొడి అయిపోతుంది, హృదయం కోల్పోతుంది. అందుకే ఏం చేసినా తక్కువే. ఎన్ని పాకెట్లు నింపుకున్నా, ఇంకొకటి పాకెట్ ఖాళీ చేసి నా పాకెట్లు నింపుకున్నా అసంతృప్తే. ఎందుకంటే ఇది ఇక్కడ హృదయం ఖాళీ అయితే బయట శరీరం అంతా బరువులతో నింపుకున్నా హృదయం ఖాళీ అయితే ఏం లాభం? తల మీద ఒకటి, ఈ సంఖలో ఒకటి, ఈ సంఖలో ఒకటి, ఈ భుజాల మీద ఒకటి, ఈ భుజాల మీద ఒకటి, రెండు పిడికిళ్ళ నిండా ఇంతున్నా హృదయం ఖాళీ అయితే ఏం లాభం? అది ఒక్కటి నిండితే ఇది ఏమీ లేకున్నా నిండుగానే ఉంటుంది. అందుకని ఈ భావమును కర్మయోగం అన్నారు. దీని గురించే ఇంకా కొంచెం విషయం మనం తర్వాత భాగంలో చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.